हेलो व्यूअर्स, नेन डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर विजयवाड़ा। सो फैमिली प्लानिंग अनेदी चेसुकुने टप्पुडु मनमु फर्टिलिटी प्रिजर्वेशन अनेदी चेयोच्चा। सो असला फर्टिलिटी प्रिजर्वेशन अंटे एंटी अंड इदी मनमु ओक फैमिली प्लान चेसुकोवडानिकी एला उपयोगपड़ुतुंदी अने दानि गुरिंचि तेलुसुकुंदाम। सो साधारणंगा एस्पेशली ई मध्य कालंलो चूस्तुन्नामु चाला मंदी वाळ्ळ కెరియర్ గోల్స్ వైపు ఎక్కువ చూడటం వల్ల లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవడం చూస్తున్నాం. అండ్ మ్యారేజ్ అయ్యాక కూడా వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని చాలామంది అనుకోవట్లేదు. కొంతకాలం వాళ్ళు గ్యాప్ తీసుకొని లేట్గా ప్లాన్ చేద్దాము, లేకపోతే ఫ్యూచర్లో ఇంకెప్పుడన్నా సెటిల్ అయ్యాక ప్లాన్ చేద్దామని ఇలా వేరియస్ థాట్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది బాగా పోస్ట్పోన్ చేయడం అనేది చూస్తున్నాం. ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనము సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్స్ని కూడా చాలామందిని చూస్తున్నాం. సో వీళ్ళు మామూలుగా అయితే కరెక్ట్ టైంకి ప్లాన్ చేసుకొని ఉంటే, అంటే అర్లీగా మ్యారేజ్ చేసుకొని అర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని ఉంటే వీళ్ళకి ప్రాబ్లం అనేది ఉండకపోయేది. లేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది మనం గమనించవచ్చు. సో అలా అని మనము మనకి మన స్టడీస్ కానీ కెరియర్ కానీ లేకపోతే మనం సెటిల్ అవ్వాలి అని అనుకోవడం తప్ప అంటే డెఫినెట్లీ తప్పైతే కాదు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనే దాని ద్వారా మనము ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫ్రీజ్ చేసుకొని, సో మనకి ఫర్టిలిటీ అనేది బెస్ట్ తక్కువ ఏజ్లో ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లోనే మనం ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని, మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనము ఒక ఫ్యామిలీ మనము ప్లాన్ చేసి ఒక బేబీ కావాలి అని అనుకుంటున్నామో, అప్పుడు ఆ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేపించుకొని మనకి ఏజ్ రిలేటెడ్ రిస్క్ అనేది లేకుండా చేసుకోవడానికి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటాము. సో ఏజ్ తక్కువ ఉన్నప్పుడు, ఎగ్ నంబర్ బాగున్నప్పుడు, ఎగ్ క్వాలిటీ బాగున్నప్పుడు మీ శరీరంలో నుంచి ఎగ్స్ అనేవి తీపించుకొని ఫ్రీజ్ చేపించుకొని స్టోర్ చేపించుకొని ఉంచితే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవుతే పర్వాలేదు, బట్ ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ఎప్పుడో స్టోర్ చేసుకున్న ఆ ఎగ్స్ని వాడుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడో మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుందని యాంటిసిపేట్ చేసి ముందుగానే మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే మీరు లేటర్ ఏజ్లో ఎప్పుడైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో ఏజ్ పరంగా మీకు సక్సెస్ రేట్ తగ్గిపోకుండా మీరు తక్కువ ఏజ్లోనే మీ ఎగ్స్ కనుక ఫ్రీజ్ చేసుకొని ఉంచుకుంటే ప్రెగ్నెన్సీ రేట్ అనేది మీకు బాగుంటుంది. మీకు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు తల్లి కావచ్చు అండ్ మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కెరియర్ రీజన్స్, సోషల్ రీజన్స్ కాకుండా కూడా ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఉపయోగపడుతుంది. సో చాలా తక్కువ ఏజ్లోనే ఈ మధ్య క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ వీళ్ళకి కీమోథెరపీలు రేడియోథెరపీలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ నంబర్ అండ్ క్వాలిటీ తగ్గిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్యూచర్లో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చాలా బెటర్ అవ్వడం వల్ల వీళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తక్కువ ఏజ్లోనే వీళ్ళకి ఏదన్నా క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి వీళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని వీళ్ళు సంప్రదిస్తే ఆడవాళ్ళలో వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేయొచ్చు, మగవాళ్ళలో స్పర్మ్స్ అనేవి ఫ్రీజ్ చేయొచ్చు. సో వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ అని డయాగ్నోజ్ అవుతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకొని ఒక హెల్దీ లైఫ్ ముందుకు లీడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లోనే కాకుండా కొన్ని కొన్ని కండిషన్స్లో, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో బాగా ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉందన్న వాళ్ళల్లో, కొన్ని కొన్ని జెనెటిక్ కండిషన్స్లో ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళలో, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఏజ్కి అగెన్స్ట్గా వాళ్ళ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో క్యాన్సర్ పేషెంట్స్, ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి ఎగ్ నెంబర్ తగ్గిపోయే వాళ్ళకి అండ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీకి రెడీ అవుతానో అప్పుడే నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి
అనుకున్న వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడి మా దగ్గరకు వస్తూ ఉంటారు కపుల్స్. సో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ పీజీఎస్ పీజీడీ అంటే ఏంటి, ఇది ఎవరికి చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ అనేవి తీసి భర్త కణాలతో కలిపి తయారైన పిండం అనేది గర్భసంచిలో పెడతాం. ఏదైతే పిండం తయారు చేస్తామో ఆ పిండంలో నుంచి ఒక కొన్ని సెల్స్ అనేవి తీసి టెస్ట్ చేసుకొని జనుపరంగా ఈ ఎంబ్రియో అనేది బాగుందా అనేది తెలుసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటాం. సో ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఎవరికి చేయాలి? సో సాధారణంగా చాలామంది కపుల్స్ మా దగ్గరికి అబార్షన్స్ రిపీటెడ్గా అవుతున్నాయని వస్తూ ఉంటారు. ఆడవాళ్ళలో వయసు అయ్యే కొద్దీ 35 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కూడా మనకి జనుపరంగా బేబీ సబ్నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి ఫ్యామిలీలో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో జనుపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకుండా మనం జెనెటిక్ టెస్ట్ చేసుకొని స్క్రీన్ చేసుకొని జెనెటికలీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఈ పీజీఎస్ పీజీటీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆడవాళ్ళకి 35 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మనకి ఏజ్ పెరిగే కొద్దీ జెనెటికలీ అబ్నార్మల్ ఆర్ అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అయ్యి మనకి అబ్నార్మల్ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతూ వస్తుంది. కాబట్టి 35 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళందరూ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేయించుకున్నప్పుడు తయారైన ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్టింగ్ చేసి బెస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకొని జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అబార్షన్ రేట్ అనేది తగ్గుతుంది అండ్ హెల్దీ బేబీ పుట్టడానికి అవకాశం అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ రిపీటెడ్ అబార్షన్ అవుతున్న వాళ్ళకి, సో మనం ఐవీఎఫ్ చేసినప్పుడు 2-3 సార్లు ఎంబ్రియోస్ పెట్టి మంచి ఎంబ్రియోస్ పొరబా ఉన్నప్పుడు పెట్టినా ప్రెగ్నెన్సీ రానప్పుడు రెకరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటాం. లేదా ప్రతి న్యాచురల్గా అయినా అవ్వచ్చు, మనం ట్రీట్మెంట్ ద్వారా అయినా అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఏదో ఒక సందర్భంలో అబార్షన్ అనేది అవుతూ ఉంటుంది. సో 2-3 నెలల ఇట్లా అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఈ అబార్షన్ అవ్వడానికి కారణం మోస్ట్ కామన్గా ఫస్ట్ 3 మంత్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేయడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో అబార్షన్ అయినప్పుడు ఏదైతే టిష్యూ అనేది మనకి అబార్షన్ అయినప్పుడు మనకు బ్లీడింగ్ అయినప్పుడు ఏదైతే టిష్యూ పడిపోతుందో ఆ టిష్యూని జెనెటిక్ టెస్టింగ్కి పంపించి ఒకవేళ ఏమైనా జను లోపాలు గనక మనకి తెలిస్తే బయటపడితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనం ఇట్లాగే టెస్ట్ ట్యూబ్ బేబీ చేసి ఆ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం ఈసారి ఎంబ్రియోస్లో ఏది ఎంబ్రియో ఈ జెనెటిక్ ప్రాబ్లం లేదో సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. మేనరికం వల్ల చాలాసార్లు రిపీటెడ్ అబార్షన్స్ అనేవి చూస్తూ ఉంటాం. కారియోటైపింగ్ అనే టెస్ట్ చేసినప్పుడు మదర్ అండ్ ఫాదర్ కపుల్ ఇద్దరిలో కూడా జెనెటిక్ ప్రాబ్లం లేదు అని కారియోటైపింగ్ రిపోర్ట్ వస్తుంది. కానీ వాళ్ళ జీన్స్ నార్మల్ ఉన్నా వాళ్ళకి ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో 50% జీన్స్ మదర్ నుంచి 50% జీన్స్ ఫాదర్ నుంచి వచ్చి ఏదైతే ఎంబ్రియో తయారవుతుందో అది నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో కపుల్ ఇద్దరికి కూడా క్యారియర్ స్క్రీనింగ్ అనేది చేసుకొని పీజీటీ పీజీఎస్ చేసుకొని ఎంబ్రియోలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకొని ప్రాబ్లం లేని ఎంబ్రియో సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళకి అబార్షన్ అవ్వకుండా హెల్దీ బేబీ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని జెనెటిక్ డిజీజెస్, సే ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా అనే చూసుకోండి. థాలసీమియా వల్ల ప్రాబ్లమ్స్ రావడం చూస్తూ ఉన్నాము, బ్లడ్ తగ్గిపోవడం కానీ, కొంతమంది బేబీస్కి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాల్సిన అవసరం కానీ చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి డిజీజెస్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్ కాబట్టి మనము పేరెంట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాళ్ళ బేబీస్కి రాకుండా జెనెటిక్ స్క్రీనింగ్ చేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అనేవి చేస్తాము. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఇది చేయాల్సిన అవసరం లేదు. జెనెటిక్ స్క్రీనింగ్ చేసి పెట్టిన ఎంబ్రియో ఖచ్చితంగా అతుక్కుంటుంది, 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అని కూడా లేదు. కాకపోతే జనుపరంగా నార్మల్గా ఉన్న ఎంబ్రియో పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి,
అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, హెల్దీ బేబీ పుట్టే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి పీజీఎస్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ దీనివల్ల డెఫినెట్లీ చాలా ఉపయోగం ఉంటుంది. అన్హెల్దీ బేబీస్ పుట్టకుండా మనం కాపాడగలుగుతాం, అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ కానీ ఒక హెల్దీ బేబీ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.